ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దుందుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు కొంతమంది అయితే వాళ్ళ పరిస్థితి ఆత్మహత్య సదృశ్యమైపోయింది ఏం చేయాలో పాల్పోవట్లేదు అసలు ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా ముందుకు వెళ్తే నుయ్యిలాగుంది వెనక్కి వెళ్తే గొయ్యిలాగుంది అలా అంత దారుణంగా ఉన్నాయి కుంభరాశికి చెందిన జాతకులకి పరిస్థితి మరి వారి యొక్క పరిస్థితులు ఇంత దారుణంగా అయిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి వాళ్ళ పరిస్థితులన్నీ కూడా ఇంత అధ్వానంగా మారడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ మనం ప్రధానంగా రెండు గ్రహాలని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైనా సరే ప్రధానంగా ఒక మనిషి యొక్క జీవన గమనాన్ని ఎక్కువ కాలం నిర్దేశించేవి శని గురుడు రాహుకేతువులు ఈ నాలుగు గ్రహాలు ఎక్కువగా వాటికి అంటే శని అయితే 2.5 సంవత్సరాలు ఉంటాడు ఒక రాశిలో అలాగే గురుడు అయితే 1 సంవత్సర కాలం ఉంటాడు అలాగే రాహుకేతువులు అయితే ఒక్కొక్క గ్రహం 1.5 సంవత్సరాల కాలం పాటు ఒక్కొక్క అవసరం వాళ్ళు ప్రయాణం చేస్తారు మిగతా గ్రహాలన్నీ కూడా చాలా తక్కువ కాలం ఉంటుంది వాళ్ళకి ఒక్కొక్క హౌస్కి మారడానికి చాలా తక్కువ కాలం ఉంటుంది అందువల్ల ప్రధానంగా ఏ మనిషి యొక్క జీవితాన్ని నిర్దేశించేవైనా సరే ఖచ్చితంగా ఈ నాలుగు గ్రహాలే ప్రధాన కారణం అవుతాయనే విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుంభరాశికి చెందిన జాతకులకి ఫస్ట్ ఇప్పుడు ఏలినాటి శని జరుగుతుంది ఏలినాటి శని జరగటం ఒక్క ఎత్తే కాదు అక్కడ రాశిలోనే రాశినాథుడు సంచారం చేస్తున్నాడు రాశినాథుడు సంచారం చేస్తాడు ఓకే జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు అంటే కుంభరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది పోనీ శని యొక్క సంచారం జరుగుతుందా అదొక్కటే అంటే శని జూన్ 18వ తేదీ నుంచి వక్రించాడు శని జూన్ ఒక ఆయన రుజుమార్గంలో వెళ్ళకుండా రుజుమార్గంలో ప్రయాణం చేయకుండా ఆయన మళ్ళీ బ్యాక్ వస్తున్నాడు ఆయన ఈ బ్యాక్ రావడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా కుంభరాశి వాళ్ళకి సమస్యలు తీవ్రతరం అయిపోయాయి కష్టాలు ఎక్కువైపోయాయి బాధలు ఎక్కువైపోయాయి ఆందోళన ఎక్కువైపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేక ఇంకా తమ బతుకులు ఇంకా మారవా తమకి ఇంకా అదృష్టయోగం లేనే లేదా అని కుంభరాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు మిమ్మల్ని ప్రేమించే మీ బంధువులు కూడా మీ మీద అక్కసు వెళ్ళబోచుకుంటున్నారు ఇప్పుడు కుంభరాశి వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది మీరు ఎవరికైనా రోడ్డు మీదకి వెళ్ళి ఎవరినైనా ఒక పైసా అడుగుదామంటే వాళ్ళు మిమ్మల్ని మీ ఫోన్లే లిఫ్ట్ చేసే పరిస్థితి ఉండదు మిమ్మల్ని చూడగానే వాళ్ళు పారిపోతారు మీ నుంచి దూరంగా పారిపోతారు మీ అక్కలు చెల్లెళ్ళు బంధువులు అందరూ కూడా మీ మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచుకుంటారు వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా బదనాం చేయాలని ఏదో విధంగా అపనిందల పాలు చేయాలని ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాల్లో వాళ్ళు సక్సెస్ అవుతారు ఇలాంటి పరిస్థితుల్లో అన్ని మార్గాలు కూడా కుంభరాశికి చెందిన జాతకులకి మూసుకుపోయాయి ఇలా మూసుకుపోయిన పరిస్థితుల్లో మరి కుంభరాశి వాళ్ళకి బయటపడే మార్గం లేదా వాళ్ళు బయటపడలేరా ఈ పరిస్థితి నుంచి వాళ్ళకి అసలు పరిష్కారమే లభించదా అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒకే ఒక మార్గం ఉంది అదే దైవ మార్గం అదే దైవచించిన మార్గం అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దైవ చింతన అనేది విడిచిపెట్టకూడదు మీరెవరైనా సరే స్త్రీలు అవనండి పురుషులు అవనండి పిల్లలు అవనండి ఇంకెవరైనా సరే వృద్ధులు అవనివ్వండి ఎవ్వరూ కూడా మీరు దైవ చింతన అనేది మీరు విడిచిపెట్టకూడదు దైవారాధనతోనే మీరు గడపాలి దైవారాధనతోనే మీరు ఎక్కువగా మీరు గడుపుతూ ఉండాలి దానికి తోడు ఈ రాశికి చెందిన జాతకులకి శుభాలనిచ్చే గురుడు మీకు ధనాన్ని ఇచ్చే గురుడు మీ జీవితంలో శుభకార్యాలను కలిగించే గురుడు ఎవరైతే ఉన్నాడో ఆయన తృతీయ స్థానంలో ఉన్నాడు అంటే ధనస్థానం నుంచి ఆయన తృతీయ స్థానంలో ఉన్నాడు ధనస్థానంలో అంటే 20వ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి అసలు ఏ పరిస్థితులు బ్రహ్మాండంగా ఉన్నాయి డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు మీకు ఎన్ని కష్టాలున్నా ఇబ్బందులు వచ్చినా కూడా మీకు డబ్బు ఏదో విధంగా మీకు చేతికి అందింది కాకపోతే 21వ తేదీ నుంచి ఈ గురుడు ఆయన ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానంలోకి వెళ్ళాడు ఆ తృతీయ స్థానంలోకి వెళ్ళాడు సరే
అక్కడ కొంచెం బలహీనంగా ఉంటాడు తృతీయ స్థానంలో. అంటే ధైర్యం ఇచ్చే స్థానంలోకి వెళ్ళాడు ఈ గురుడు. ధైర్య స్థానంలోకి వెళ్ళాడు సరే, కాకపోతే అక్కడ ఇల్లు ఎవరిది? అక్కడ కుజ భగవానుది, కుజుడిది, కుజుడి ఇల్లు అది. ఆ కుజుడి ఇంట్లో ఆల్రెడీ రాహు ఉన్నాడు. కుజుడి ఇంట్లో ఆల్రెడీ రాహు తిష్ట వేసి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఆ ధైర్యం అనేది ఏదైతుందో ఆ ధైర్యం అనేది అంతా కూడా సడలిపోతుంది. మీకు రకరకాలైన ఆలోచనలు వస్తాయి, రకరకాలైన భయాలు ఏర్పడతాయి, రకరకాలైన కష్టాలు వస్తాయి. మీరు ఎంత సామర్థ్యం ఉన్నా, ఎంత శక్తి సామర్థ్యం ఉన్నా, ఎంత ప్రతిభా సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైన భయం వెంటాడుతుంది, ఏదో ఒక రకమైన ఆందోళన మిమ్మల్ని వెంటాడుతుంది, ఏదో ఒక రకమైన చింత మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితితో మరి కుంభరాశికి చెందిన జాతకులు పరిస్థితులు ఏంటి, ఏం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా మరి కుంభరాశికి చెందిన జాతకులకి గురుడు ఆయన ధనస్థానం నుంచి ఆయన తృతీయ స్థానంలోకి వెళ్ళాడు కాబట్టి ఆటోమేటిక్గానే 1 ఏప్రిల్ నుంచి కుంభరాశి వాళ్ళకి ధనం తగ్గడం స్టార్ట్ అయింది. ఆ ధనం తగ్గుతూ 18వ తేదీ నుంచి పూర్తిగా డౌన్ఫాల్ అయిపోయింది. ఈ పూర్తిగా డౌన్ఫాల్ అయిపోయి 18 నుంచి 4వ తేదీ వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. దీనికి తోడు గురుడు కూడా ఆయన వక్రిస్తాడు కాబట్టి 5వ తేదీ నుంచి ఆయన డిసెంబర్ వరకు కూడా వక్రంలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా దాని ఫలితాలు కూడా ఈ కుంభరాశి మీద పడతాయి. అందువల్ల ఖచ్చితంగా డబ్బులకి టైట్ అయిపోతాయి. మీరు డబ్బులు ఎవరినైనా అడుగుదామంటే ఎవడన్నా పారిపోతాడు, మీకు అప్పిచ్చేవాడు పారిపోతాడు, మీరు ఎవరన్నా చేయబోదులు అడుగుదామంటే పారిపోతారు, మీ అక్కలు పారిపోతారు, చెల్లెళ్ళు పారిపోతారు, అన్నదమ్ములు పారిపోతారు, కుటుంబ సభ్యులు పారిపోతారు, అందరూ కూడా మిమ్మల్ని ఒంటరి వాడిని చేసేసి పారిపోతారు. ఇక్కడ కుంభరాశికి చెందిన జాతకులు సింగిల్ మ్యాన్ ఆర్మీ అయిపోయారు, ఒకే ఒక వ్యక్తి అయిపోయారు. ఈ ఒక సింగిల్ మ్యాన్ ఆర్మీయే మీరు యుద్ధాన్ని చేయాలి. ఆ యుద్ధాన్ని ఎలా చేయాలంటే ఆత్మవిశ్వాసంతో చేయాలి, దైవ బలంతో చేయాలి, ఆత్మ నిబ్రతతో చేయాలి, ఆత్మ శక్తితో చేయాలి, ఆత్మవిశ్వాసంతో చేయాలి. ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా కూడా శని భగవానుడు మీకు ప్రారంభంలో మీకు కష్టాలు బాధలు పెట్టినప్పటికీ కూడా, కాలాతీతం అయినప్పటికీ కూడా, మీకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా క్లైమాక్స్లో మాత్రం శని భగవానుడు మీకు మంచి ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ కుంభరాశికి అధిపతి శనేశ్వరుడు కాబట్టి తన రాశిలో ఆయన 2.5 సంవత్సరాలు ఉంటాడు. అంటే రాశిలోనే ఆయన 2.5 సంవత్సరాలు ఉంటాడు. అంటే జనవరిలో ఆయన కుంభరాశిలోకి ప్రవేశం చేశాడు, 15 కుంభరాశిలోకి వచ్చాడు. ఆ 15 నుంచి ఆయన అక్కడి నుంచి 2.5 సంవత్సరాలు ఉంటాడు. అంటే ఇప్పుడు దాదాపుగా 9 నెలల కాలం అవుతుంది కుంభరాశికి చెందిన జాతకులకి రాశిలోకి వచ్చి. ఇక్కడ 9 నెలల కాలం అంటే మిగతా కాలం, అంటే 30 నెలల పాటు అక్కడ రాశిలోనే ఈ శని భగవానుడు ఉంటాడు. అందులో 9 నెలలే అయింది, ఇంకా 21 నెలల పాటు అక్కడే రాశిలోనే ఈ యొక్క శని భగవానుడు ఉంటాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే 2025 మార్చి నెల వరకు కూడా ఈ శని భగవానుడు కుంభరాశిలోనే సంచారం చేస్తాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం గమనించాలి, ఈ సంవత్సరం మాత్రం శని భగవానుడు కుంభరాశి వాళ్ళకి చాలా వరకు మెరుగైన ఫలితాలను ఇస్తాడు. ఎందుకంటే ప్రారంభంలో వాళ్ళకి ఇబ్బందులు కష్టాలు బాధలు పనుల్లో జాప్యం కలిగించినప్పటికీ కూడా ఏదో రకంగా వాళ్ళకి మంచి ఫలితాలను ఇవ్వడానికే అవకాశం ఉంటుంది, మంచి ఫలితాలను ఇస్తాడు ఈ సంవత్సరం అంతా కుంభరాశి వాళ్ళకి శని భగవానుడు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, ఆత్మబలాన్ని విడిచిపెట్టకూడదు, ఆత్మస్థైర్యాన్ని మీరు కోల్పోకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మీరు ఆచితూచి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీకు సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు,
అనాలోచిత పెట్టుబడులు పెట్టకూడదు, అనాలోచితంగా మీరు వ్యవహరించకూడదు, అనాలోచితంగా చేయకుండా మీరు స్థిమితంగా కూర్చుని మీరు ఏది మంచి ఏది ఏడు చెడు అని ఒక క్యాలిక్యులేషన్ చేసుకుని ఒక క్యాలిక్యులేటెడ్ మైండ్తో మీరు కనుక మీరు జాగ్రత్తగా ముందుకెళ్ళి మీ కృషి మీద దృష్టి సారిస్తే ఖచ్చితంగా కుంభరాశికి చెందిన జాతకులకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో ఈ రాశికి చెందిన జాతకులు ఈ సంవత్సరం అంతా కూడా రాణించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే వృత్తిలో కూడా మీరు ప్రమోషన్లు పొందడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అయితే మాట్లాడే మాటల విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి మాట్లాడాలి. ఒకవేళ ఎదుటి వాళ్ళతో మీకు మాట్లాడటం ఇష్టం లేకపోతే కనుక మౌనంగా ఉండిపోండి. అంతేగాని మీరు పరుషంగా మాట్లాడద్దు, పరుష పదజాలంతో మాట్లాడద్దు, ఆవేశపూరితంగా మాట్లాడకూడదు, అనాలోచితంగా మాట్లాడకూడదు. అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఆచితూచి మాట్లాడడం వల్ల చాలా వరకు చాలామంది శత్రుత్వం నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే జూన్ 18వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ మధ్య శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది, పీక్ వెళ్ళిపోతుంది, పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది ఈ రాశికి చెందిన జాతకులకి. అందుకనే కుంభరాశికి చెందిన జాతకులు అంతా వాళ్ళు నానా రకాలుగా ఇబ్బందులు పడిపోతున్నారు. అందువల్ల ఈ జూన్ 18 నుంచి నవంబర్ 4వ తేదీ మధ్య శని శతభిష ధనిష్ట నక్షత్రాల్లో శని వక్రంలో ఉంటాడు. ఈ వక్రంలో ఉన్నప్పుడు ఈ శని భగవాను యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే పనులన్నీ కూడా ఆలస్యం అయిపోతాయి. చేసిన పనే పదే పదే చేయటం, మానసిక శారీరక వ్యధ ఎక్కువైపోవటం, ఆలస్యం అయిపోవటం, మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఆలస్యం అయిపోవటం, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఎలాంటి మనిషి అయినా సరే, ఎంత ప్రతిభా సామర్థ్యాలున్న మనిషి అయినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు, ఆత్మబలాన్ని కోల్పోతాడు. కోల్పోయి తను చేస్తున్న పనిని అక్కడితో పునిష్ట పెట్టేస్తాడు. ఇక్కడ మీరు చేస్తున్న తప్పదే, మీరు అలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మీ కృషిని మాత్రం కంప్లీట్గా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మీ కృషిని మాత్రం మీరు కంటిన్యూస్గా కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. కొనసాగిస్తే కనుక ఖచ్చితంగా కూడా శని భగవానుడు మీకు మంచి ఫలితాలను ఇస్తాడు, సత్ఫలితాలను ఇస్తాడనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఈ సంవత్సరం రైతులకి, పారిశుద్ధ్య కార్మికులకి, కార్మిక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకి, రైల్వేలో పనిచేస్తున్న వారికి, జట్టు పని వారికి, వైద్యశాలలో పనిచేస్తున్న వారికి, సాంకేతిక నిపుణులకి, వీరందరికీ కూడా మంచి ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వారికి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులకి, న్యాయవాదులకు కూడా మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు, వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలోనే కాకుండా మీ యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. వ్యాపారస్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాపారం సరిగ్గా నడవటం లేదని, ఇప్పుడు చేస్తున్న వ్యాపారం సరిగ్గా నడవట్లేదని కొత్త వ్యాపారాలు పెట్టడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టద్దు. అలా పెట్టకపోవటమే చాలా మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి. మీరు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు కనుక ఇప్పుడు కనుక పెడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారు, ఖచ్చితంగా మీకు వ్యాపారంలో నష్టాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనాలోచిత నిర్ణయాలు తీసుకోండి, ఆవేశపూర్తికంగా నిర్ణయాలు తీసుకోకండి, అనాలోచిత నిర్ణయాలు తీసుకోకండి, ఆవేశపూర్తికంగా నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా సరే ఒకటికి 10 సార్లు ఆలోచించి మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎప్పుడు మీకు వీలైనప్పుడల్లా కూడా రుద్రాభిషేకం చేయండి, శివారాధన చేయండి,
అలాగే శివాలయాల్లో ప్రదక్షిణాలు చేయండి, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి. మీకు వీలైతే వీలున్నప్పుడల్లా కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోండి. చాలా ఉపశమనం లభిస్తుంది, అద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా కూడా తృతీయ భాగ్యస్థానాల్లో సంచారం చేస్తారు. తృతీయ భాగ్యస్థానాల్లో సంచారం చేయటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా విదేశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, విదేశీ విద్యల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, విదేశాల్లో సెటిల్ అవుదామని ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా అత్యద్భుతంగా ఉంటుంది. వాళ్ళ విదేశీ ప్రయత్నాలన్నీ కూడా అద్భుతంగా కలిసి వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల అక్టోబర్ 31 వరకు కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాహుకేతుల ప్రభావం వల్ల అనే విషయాన్ని గమనించాలి. అక్టోబర్ తర్వాత నుంచి మాత్రం ఈ రాహుకేతువులు తమ స్థానాన్ని మారుతున్నారు. అంటే రాహు కేతువులు ఇద్దరు కూడా ద్వితీయ అష్టమ స్థానాల్లోకి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సమస్యలు మళ్ళీ పెరుగుతాయి. దానివల్ల ఏంటంటే మీరు ఆర్థిక బలోపేతానికి చాలా ఇంకా ఎక్కువగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కష్టపడి పనిచేయాలి. అలాగే కష్టపడి పనిచేస్తే కనుక ఖచ్చితంగా మీరు ఉద్యోగంలో కానీ జీవితంలో కానీ మంచి అభివృద్ధి సాధిస్తారు, ఆర్థిక లాభాలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి అనే విషయం కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నేత్ర సంబంధమైన అనారోగ్యాలు కూడా మీకు రావడానికి, అలాగే కంటి సమస్యలు రావడానికి, కళ్ళు ఆపరేషన్లు చేయించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మత్స్య మాంస క్రయ విక్రయదారులకి, పెట్రోల్ డీజిల్ వంటి డీలర్లకు, ఎలక్ట్రానిక్ కంప్యూటర్లు పనిముట్ల వ్యాపారస్తులకు కూడా చాలా లాభాలు కలుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా కూడా అక్టోబర్ 31 తర్వాత. అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు భయపడకండి, ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆందోళన చెందకండి. నేను చెప్పిన విషయాలన్నీ కూడా 1-4 సార్లు మీరు విని అందులో ఉన్న సారాంశాన్ని గ్రహించి నిత్యము కూడా మీరు పని మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. నిత్యము కూడా మీ టార్గెట్స్ మీదే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. మధ్యలో ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, వాటిని పట్టించుకోకండి. మీరు వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి ఆత్మవిశ్వాసంతో మీ పని చేసుకుంటూ మీరు దైవారాధన చేసుకుంటూ పోతే కనుక ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఈ రాశికి చెందిన జాతకులకి 2, 3, 6, 9 సంఖ్యలు బాగా కలిసి వస్తాయి. ఆయా తేదీన మీరు ఏ కార్యక్రమాలన్నా ప్రారంభించండి, ఎలాంటి కొత్త కొత్త నిర్ణయాలైనా చేయండి, కొత్త కొత్త ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టండి. అలాగే మంగళ శుక్ర సోమవారాలు లో కూడా మీరు మీకు కార్యక్రమాలన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. అలాగే 2, 3, 6, 9 తేదీల్లో ఈ మంగళ శుక్ర సోమవారాలకు కనుక కలిస్తే మరింత యోగదాయకంగా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఆ రోజుల్లో మీ కార్యక్రమాలు ఏమన్నా ఉంటే చేసుకోండి. అలాగే 8వ తేదీ కూడా మీకు చాలా అద్భుతంగా యోగిస్తుంది కాబట్టి 8వ తేదీని కూడా మీరు ఏ కార్యక్రమం అన్నా చేసుకోవచ్చు. అయితే ప్రేక్షకులంతా కూడా ఒక్క విషయాన్ని గమనించాలి, ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది, మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు, 2 ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకవేళ మీకు వ్యక్తిగత జాతకంలో గ్రహాల యొక్క స్థితి బాగుందనుకోండి, ఖచ్చితంగా మీకు ఇంత తీవ్ర ఫలితాలు ఉండవు. అయినప్పటికీ కూడా ఏలినాటి శని జరుగుతున్నప్పుడు శని భగవానుడు ఏదో విధంగా ఇబ్బంది పెడతాడు కాబట్టి, అలాగే గురుడు కూడా తన పొజిషన్ అంత అనుకూలంగా లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేను చెప్పిన ఉపచారాలన్నీ చేయండి. దాంతోపాటు ప్రతిరోజు కూడా శని గురు జపాలు కూడా నిత్యము చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పుడు దాకా కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ సమాచారాన్ని మరికొంతమందికి చేరవేసేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు కూడా మాకు అందించమని మేము ప్రార్థిస్తున్నాం. మీరు పెట్టే లైక్లు కానీ కామెంట్ల వల్లే ఈ సమాచారం ఇంకొంతమందికి వెళ్తుంది, దానివల్ల ఇంకొంతమందికి ఉపయుక్తంగా ఉంటుంది.
దానివల్ల మీకు కూడా విద్యాదానం చేసిన విద్యాప్రచారం చేసిన పుణ్యఫలాలు లభిస్తాయి. దానివల్ల మీరు మీ కుటుంబ సభ్యులు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనోభవంతు. నమస్కారం.